channel Deepika's Beauty and Lifestyle. So, ee roju nenu ee video lo veg dum biryani ni meeto share cheyadam anukuntanu. And this is my first cooking recipe in my channel. So, nenu kuda eppudu try cheyaledu dum biryani. ఈ రోజు ట్రై చేస్తున్నాను అండ్ ఇంగ్రీడియంట్స్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటాయి సో మనకి దమ్ టేస్ట్ రావాలి కదా ఓకే ఫర్ మోర్ వీడియో అప్డేట్స్ ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ సో కిచెన్ లోకి వచ్చేసాము అండ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ 1 కప్ క్యారెట్ యాడ్ చేసుకోవాలి సో బాయిల్డ్ వాటర్ కొంచెం తీసుకొని అందులో 1 కప్ క్యారెట్ యాడ్ చేసుకోవాలి नेक्स्ट पोटैटो ऐड चेयाली हाई फ्लेम लो पेट्टुकुंटुन्नानु एंड नेक्स्ट वच्चेसी बीन्स तीसुकुंटुन्नानु 1 कप एवरीथिंग चेंजेस सो ई 3 इंग्रेडिएंट्स ऐड चेसाम कदा सो इदि ओक 70% बॉइल अव्वाली सो बॉइल सो 70% बॉइल इप्पुडु मनम बौल लो तीसुकोच्चु सो बौल लो तीसुकुन्नाम कदा सो बौल लो तीसुकुन्नंटने कूल वाटर ऐड चेयाली सो ఇది కూల్ వాటర్ వేసుకున్నాం కదా సో ఇది దమ్ లో ఎక్కువగా బాయిల్ అవకుండా ఉండడానికి ఈ వాటర్ వేసుకున్నాం మనం ఇలాగా సో ఇప్పుడు మనం దమ్ ప్రిపరేషన్ కి ఒక కడాయి తీసుకోవచ్చు సో ఆ కడాయిలో మొత్తం ఇంగ్రీడియన్స్ నేను మీతో చెప్తాను సో అవన్నీ మీరు యాడ్ చేయండి ఓకే సో నేను ఈ కడాయి తీసుకున్నాను సో ఇందాక మనం బాయిల్ చేసుకున్న వెజ్జెస్ అన్ని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో ఫిల్టర్ చేస్తున్నాను నేను ఫిల్టర్ చేసి యాడ్ చేస్తాను फ्राइड ऑनियंस सो ऑलरेडी मैं ऑनियंस फ्राई चेसुकुन्नामु सो कोंचेम ब्राउनिश कलर लो रावाली ऑनियंस कूडा सो ई कप ऐड चेस्तानु सो नेक्स्ट वच्चेसी हाफ कप पुदीना तीसुकुन्नानु सो मिंट लीव्स तीसुकोवाली सो 2 टेबल स्पून जिंजर गार्लिक पेस्ट ऐड चेयाली वन इंच दालचीनी चक्का सो बिरयानी लीव्स ऐड चेस्तुन्नानु लवंगम 5 ऐड चेस्तुन्नानु सो आलिकलु 5 ऐड चेस्तुन्नानु सो चॉप चेसुकुन्न 4 मिर्ची ऐड चेस्तुन्नानु अनिसुपु ऐड चेस्तुन्नानु अंड जापत्री अंड नेक्स्ट हाफ टी स्पून जीरा पाउडर ऐड चेस्तुन्नानु अंड नेक्स्ट 2 स्पून गरम मसाला ऐड चेस्तुन्नानु टू स्पून चिल्ली वन स्पून टर्मरिक पाउडर 2 स्पून धनिया पाउडर 3 स्पून साल्ट 2 स्पून ऐड चेस्तुन्नानु लेमन ज्यूस ऐड चेसुकुन्नाक मनं बागा दीनिकी पट्टिंचाली सो ఇది బాగా పట్టింది కదా అండ్ నెక్స్ట్ ఇది మనం కర్డ్ యాడ్ చేయాలి సో ఫ్రెష్ కర్డ్ తీసుకుంటున్నాను నేను సో 1 కప్ ఫ్రెష్ కర్డ్ సో దీన్ని మళ్ళీ మిక్స్ చేయాలి
सो 2 टेबल स्पून ऑयल वेस्तुन्नानु एंड 2 टेबल स्पून घी सो इदि बागा मिक्स चेयाली సో చూద్దాం ఎలా వస్తుందో అండ్ బాగా మిక్స్ చేసాక ఇది పక్కన పెట్టుకోవాలి ఓకే సో ఇది పక్కన పెట్టేస్తున్నాను నేను సో 3 లీటర్స్ బాయిల్ వాటర్ తీసుకోవాలి సో బాయిల్ వాటర్లో 1 టీ స్పూన్ సాయి జీరా సో 4 యాలకులు యాడ్ చేయాలి అండ్ 6 to 7 లవంగం యాడ్ చేయాలి కట్ చేసుకున్న 1 మిర్చి యాడ్ చేయాలి బిర్యానీ ఆకు అనిస్ పువ్వు దాల్చిన చెక్క 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫై స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను సో సాల్ట్ యాడ్ చేసాం కదా సో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అన్నమాట సో మళ్ళీ బిర్యానీకి ఇంకా 1000 సాల్ట్ సో ఇందులోనే మీకు సరిపడినంత సాల్ట్ వేయాలి అండ్ నెక్స్ట్ లెమన్ తీసుకున్నాను సో లెమన్ హాఫ్ తీసుకొని స్క్వీజ్ చేయాలి సో ఇది బాయిల్ అవుతుంది కదా అండ్ నెక్స్ట్ మనం బాస్మతి రైస్ తీసుకోవాలి సో మేము 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాము ఇది ముందుగా మనం 1 అవర్ ముందే మేము ఇది నానబెట్టి పెట్టుకున్నాము సో ఈ బాస్మతి రైస్ ని మనం ఇప్పుడు యాడ్ చేస్తున్నాము ఎవ్రీథింగ్ చేంజెస్ ఇది బాయిల్ అయ్యింది ఒకసారి చెక్ చేస్తాను సో ఇది బాయిల్ అయిపోయింది సో ఈ రైస్ ని మనం ఇందాక బ్యాటర్ అరేంజ్ పెట్టుకున్నాం కదా సో ఆ బ్యాటర్ లో మనం ఇది యాడ్ చేద్దాం సో ఈ బాస్మతి రైస్ ని మనం ఇందాక బ్యాటర్ తీసుకున్నాం కదా సో ఇందులో వేసేస్తాం సో మనం ఇది ఇలా అరేంజ్ చేసుకున్నాం కదా సో మనం స్టవ్ వెలిగించుకొని ఇది మనం మళ్ళీ ఇలా పైకి పెట్టుకుందాం 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకోవాలి సో ఇందాక మనం రైస్ బాయిల్ చేసాం కదా సో ఆ వాటర్ ఏదైతే ఉంటుందో అది మనం 50 ml తీసుకొని ఇలా సైడ్స్ వేసుకోవాలి మరి ఎక్కువ వేయకూడదు లైట్ గా వేయండి అండ్ నెక్స్ట్ 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేయాలి సో నేను ఫుడ్ కలర్ తీసుకున్నాను బిర్యానీ కలర్ కోసం సో మీరు సాఫ్రన్ అన్న తీసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్ తీసుకుంటాను కొత్తిమీర యాడ్ చేయాలి సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసేయాలి చూసుకున్నాక టిష్యూ పేపర్స్ తోని మనం ఇలా కవర్ చేయాలి సో మనకి దమ్ ఇలా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు కొంచెం వాటర్ తో మనం ఇలాగా స్ప్రింగ్ చేయాలి
తర్వాత మనం లిక్ తో కవర్ కవర్ చేసుకున్నాక మనం 8 నిమిషస్ లో ఫ్లేమ్ లోని మనం దమ్ ప్రిపేర్ చేయాలి 8 నిమిషస్ అయిపోయిన తర్వాత దమ్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం వావ్ సూపర్ గా వచ్చింది సో చూద్దాం రండి सो इधी मनम फ्लेम ऑफ चेसियाली सो स्टव ऑफ चेसाक इधी मनम 15 मिनट्स इला उंचालन्नमाट सो दम रेडी अयिपोयिंदी ओकसारी मीरु कूडा चूडंडी एवरीथिंग चेंजेस సో గైస్ వెజ్ దమ్ బిర్యానీ ప్రిపరేషన్ అంతా మీరు చూసారు కదా సో చాలా బాగా వచ్చింది సో ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా వచ్చిందో చూద్దాం అండ్ నేనైతే రైతాతో టేస్ట్ చేస్తున్నాను సో యమ్మీ చాలా చాలా బాగుంది సో ఇంత పర్ఫెక్ట్ గా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను సో చాలా డెలిషియస్ గా ఉంది डोंट फॉरगेट टू लाइक शेयर एंड सब्सक्राइब टू माय चैनल सी यू आल्सो इन द नेक्स्ट वीडियो गाइस बाय बाय